వైవాహిక జీవితం అంటే ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ అన్యోన్యంగా ఉండటం. చిన్న సమస్యలు ఏమైనా ఉంటే మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి. కానీ ఇప్పుడు అర్థం లేని తగాదా పెట్టుకొని విడాకులు కావాలనడం సర్వసాధారణమైపోయింది. మేకప్ అంటే మగవులకు ఇష్టమే, కానీ భర్త బ్యూటీ పార్లర్కి డబ్బులు ఇవ్వటం లేదని వైవాహిక జీవితం వద్దనుకుంటారా? ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్లో జరిగింది. యూపీలోని ఢిల్లీలో నివసిస్తున్న అమిత్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 2015లో అతనికి వివాహమైంది. 4 ఏళ్ల పాటు సజావుగానే సాగింది కాపురం. ఆ తర్వాత ఇద్దరి మధ్య కలహాలు వచ్చి విడిపోయి జీవిస్తున్నారు. అయితే అమిత్ భార్య తనకు విడాకులు కావాలంటూ ఈ మధ్య అలీఘడ్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. తన భర్త కనీస అవసరాలు తీర్చలేదని భరణం ఇప్పించాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. ముఖ్యంగా మేకప్ కోసం అమిత్ డబ్బులు ఇవ్వటం లేదని పిటిషన్లో పేర్కొంది. విడాకుల కోసం మహిళ ఇదే కారణంగా చూపటంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వార్త ఇప్పుడు అంతటా చక్కర్లు కొడుతోంది. పరువు ప్రతిష్టను పక్కన పెట్టి మేకప్కి ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఇల్లాలి కథ విన్నవారంతా షాక్ అవుతున్నారు. మరి అలీఘడ్ ఫ్యామిలీ కోర్టు ఎలాంటి తీర్పు వెల్లడిస్తుందో చూడాలి.